వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థికి కూడా ఢిల్లీలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తమ పాఠశాలను గుర్తించి ఆహ్వానాన్ని అందించడం మరవలేనిదంటున్నారు. మరోవైపు ఆహ్వానం అందుకున్న విద్యార్థి సాయి చరణ్ మాట్లాడుతూ, ఢిల్లీలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. సాయి చరణ్ తల్లిదండ్రులు సైతం తమ బిడ్డ ఢిల్లీలో వేడుకల్లో పాల్గొనడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రయోగ ఆధారిత విద్యను బోధిస్తూ, అలాగే డిజిటల్ రూపం లోపల వారికి వివరణ చేస్తూ బోధిస్తూ ఉన్నాను. అలాగే మా పాఠశాల యందు వంటగది తోట నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పటి జనరేషన్ కి సేంద్రీయ వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తూ, అలాగే సేంద్రీయ వ్యవసాయం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ఆ వంట తోట లోపల పండినటువంటి కూరగాయలన్నింటినీ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లలకు వండించడం జరుగుతూ ఉన్నది. నన్ను ఈ ప్రధానమంత్రి గారి యొక్క 15 ఆగస్టు వేడుకల లోపల ప్రత్యేక ఆహ్వానితుగా సెలెక్ట్ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా ఈ అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రి గారికి మరియు అధికారుల అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను 6వ తరగతి నుంచి వెళ్ళి ZHS కోట్పల్లి నుంచి చదువుకున్నాను. నాకు మంచిగా ఉపాధ్యాయులు బోధించేవారు. మాకు ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ నుంచి డిజిటల్ క్లాసులో చెప్తున్నారు మంచిగా. అలాగే మాకు లక్ష్మణ్ సార్ కిచెన్ గార్డెన్ అనే ఒక పంట నేర్పించారు, ఎట్లా పండించాలి అదంతా. అలాగే ప్రతి ఒక్క సార్ వాళ్ళు మంచిగా చెప్తారు, వాళ్ళకున్న శక్తి అంతా మా మీద చెప్తారు. అలాగే నాకు ఈరోజు ఇలాంటి అవకాశం రావడానికి చాలా ఆనందంగా ఉన్నాను. మా అబ్బాయి స్వాతంత్ర ఢిల్లీ వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నరేంద్ర మోడీ గారిని లైవ్గా చూడడం చాలా సంతోషంగా ఉంది. పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల గారు మా అబ్బాయిని అందుకోసం ఢిల్లీ తీసుకెళ్తున్నారు. మాకు చాలా గర్వంగా ఉంది.